హలో అండి. రంగనాయకమ్మ గారు రచించిన ప్రేమ ప్రేమను ప్రేమిస్తుంది అనే రచనతో మీ ముందుకు. చదువుతున్నది రాధిక. ఇక కథలో పెడితే, అరే ఎంత ఆశ్చర్యంగా ఉందో. కాలేజీలో బయలుదేరినప్పుడు బయట ఎండ చూస్తే భయం వేసింది. అప్పుడే ఈ మబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వానొచ్చేలా ఉంది. అప్పుడే చినుకులు బాగా కురిసేలాగే ఉంది. ఆటో పోతోంది ఖాళీగా. ఏమవుతుందిలే, పోయి తడిస్తే పూల జల్లులా ఉంది చక్కగా. చిన్నప్పుడు వానలో ఎంత తడిచేవాళ్లమో. కొన్ని కొన్ని విషయాల్లో అమ్మ భలే మంచిది. మొన్న సత్యవతి గారు బుజ్జిగాణ్ణి నీళ్ల తొట్టి దగ్గర ఆడి వాళ్లంతా తడుపుకున్నాడని చావ బాధింది. పాపం వాడికి ఆ దెబ్బలకే జ్వరం వచ్చేసింది. పైగా నీళ్లలో తడిసినందుకే అంటుందావిడ. దేవుడొచ్చి చెప్పాలిక. ఆహా, మట్టి వాసన ఎంత కమ్మగా వస్తోందో. ఏ సెంట్లు ఏ అత్తర్లు సరిపోతాయి దీనికి? చిన్నప్పుడు ఎర్రటి మట్టి పెళ్ళలు పెట్టి పళ్ళు తోముకునేవాళ్ళం. ఇప్పుడైతే చచ్చే భయం. దాని నిండా క్రిములుంటాయట. గాల్లో ఏవో ఉంటాయి. అంతా జాగ్రత్త జాగ్రత్త. ఎందుకొచ్చిన జ్ఞానమో. బాగానే ఉంది ఆలోచన. అన్నిటికీ సత్యవతి గారి మూర్ఘత్వమే బావుంటుందా ఏమిటి? ఎవరైనా మీదకొచ్చాపుతాడు కారు. మీకు అభ్యంతరం లేకపోతే కారెక్కండి, దిగబెడతాను. ఇంగ్లీష్లో థ్యాంక్స్. వద్దులేండి ప్లీజ్. ఎక్కండి. కొంచెం పక్కకి వంగి వెనక తలుపు తీశాడు. అక్కర్లేదండి, చాలా థ్యాంక్స్. మీరు వెళ్ళండి. వర్షం ఎక్కువయ్యేలా ఉంది, బాగా తడుస్తారు. కొంచెం విసుగ్గా, వర్షంలో తడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. అటు చూడండి ఆ బిచ్చగాడు, ఎంత ముసలివాడో. ఆ ఒంటి మీద పీలికలు తడిస్తే ఇంకో గుడ్డ ఉండదు. స్కూళ్ల నుంచి వస్తున్న పిల్లలంతా పుస్తకాలన్నీ తడుస్తూ ఆ మాటలకి ముచ్చట పడ్డట్టు అతడి నవ్వు. అందరికీ ఎట్లా హెల్ప్ చేయగలం? మీ నాన్నగారు నాకు బాగా తెలుసు. మా నాన్నగారి కీర్తి మీద మీ కారు ఎక్కటం నాకు ఇష్టం లేదులేండి. సర్రున దూసుకుపోయింది కారు. దయాసముద్రుడు మహావిసురుగా తోలుకుపోయాడు దాన్ని. కోపం వచ్చింది కావును. ధిక్కారు ముంచేతునా అన్నట్టు పోతున్నాడు. ఎంత దయ ఆడపిల్లల మీద. అవును, రాజారావు గారి సంగతి ఏం చెయ్యాలి? ఈ వాన సందట్లో పడి ఆ సంగతే గుర్తులేదు. చాలా ఆశ్చర్యం. అంత చొరవగా అడిగేస్తాడనుకోలేదు. ఏదో మామూలుగా మాట్లాడుతున్నాళ్లే అనుకుంటే చాలా దూరం పోయింది వ్యవహారం. సుజాత కన్నా కుసుమ కన్నా అందమైందా తను? పోనీ విశాల ఎంత తెలివైందో. అదేమిటో, అందర్నీ వదిలిపెట్టి తన మీద పట్టించాడు. అబ్బో, వర్షం ఎక్కువవుతోంది. ఆకాశం చాలా గందరగోళం పడుతోంది. శత్రువులు రమ్మంటున్నారు కావును యుద్ధానికి. డోళ్ళో భేరీలో వాయిస్తారని చెప్పేవాడు కదూ గెడ్డెన్ తాత. కత్తులు ధగధగలాడేట్టు విసురుకుంటూ, ఆకాశంలో యుద్ధాలెందుకు తాత? చక్కగా తాళాలు వాయిస్తూ పాటలు పాడుకోరాదు అనేవాళ్ళు పిల్లలు. తాత నవ్వి మాయ చేసి ఇంకేదో చెప్పేవాడు. సూర్యుడు పూలతోటకి నీళ్లు పోస్తూ ఉంటే అవన్నీ కిందపడి వానొస్తుందిట. ఎప్పుడూ నీళ్లే కింద పడతాయి, పువ్వులు ఆకులు కింద పడవే అని అడ్డు ప్రశ్నలు వేసేవాడు రాముడు. ఇప్పుడు ఎక్కడున్నాడో? రామారావు అయ్యాడేమో. ఆ కథలెంత బావుండేవో. రాముడికి తప్ప ఎవ్వరికీ ఒక్క సందేహం వచ్చేది కాదు. ఆకాశంలో దేవతలు ఎగురుతున్నారంటే నమ్మటం, పాతాళంలో పిశాచాలు నిద్రపోతున్నాయంటే నమ్మటం. అలా నమ్మితే ఎంత బాగుండేదో. ఇప్పుడెంత సైన్స్ తెలిసినా అప్పుడొచ్చే ఆనందంలో వందో వంతు రాదేం. అందుకేనేమో మనుషులు మూఢనమ్మకాల్ని వదల్లేరు. వర్షంలో తడవటం బాగానే ఉంటుంది గాని నడవటం ఇబ్బందేమో. అప్పుడే కుచ్చెళ్ళన్నీ తడిచి కాళ్ళకడ్డం పడుతున్నాయి. ఈ పాడు చీరలు పవిటలు వంటి చుట్టూ పూతరేకు మడతలల్లే ఎవరు పెట్టారు ఇలా చుట్టుకోవాలని? సోషలిస్టు దేశాల్లో ఆడామగ అందరూ ఒకే రకం డ్రెస్ వేసుకుంటారట. ముఖ్యంగా పనికి స్వేచ్ఛకి అడ్డురావు బట్టలు. మనం కూడా అలా మార్చుకోరాదు. అమ్మో, చచ్చిపోతాం. మన చీరకట్టు సంస్కృతి అజంతా శిల్పసుందరి వరవళ్ళు మన పట్టు బెనారస్లు ఏ గంగలో కలుస్తాయి? ఆ పంజాబీ అమ్మాయి కొంతనయం సుఖంగా నడుస్తోంది. ఆ దుప్పట్టా అవతల పారేస్తే ఆ డ్రెస్ బాగానే ఉంటుంది. మొన్న ఆ డ్రెస్ కుట్టించుకోబోతే అమ్మ కేకలేసింది. అమెరికా వాళ్ళు కూడా మన చీరల్నే మోజుపడుతున్నారు కాబట్టి మనం మన చీరలు ససేమిరా వదలకూడదంది.
మనలాగా జిడ్డు సెంటిమెంట్లు లేవు వాళ్ళకి. ఎక్కడ ఏది నచ్చినా మోజుపడతారు, నచ్చకపోతే దాని మొహం చూడరు. మనకో ఇష్టాలు అయిష్టాలు లేవు. అమ్మమ్మలు చేసిన పనే మన వాళ్ళు చెయ్యాలి. 2 తరాలకి కాదు కదా, 12 తరాలకు కూడా మారని అచంచల స్థిర సంస్కృతి మనది. అయినా ఎవరికో నచ్చింది కాబట్టి ఇది చాలా గొప్ప అనుకోవటం ఎంత సిగ్గుచేటు. ఈ అమ్మలతో ప్రతి చిన్న పనికి యుద్ధాలు చెయ్యాలి. అనవసరం శ్రమదానాలు ఎందుకులే, చీరలే కట్టుకుంటే పోతుంది స్వేచ్ఛ వచ్చే వరకు. వర్షం జోరవుతుందో, లాభం లేదు. చేతిలో ఈ పుస్తకాలు ఒకటి, లైబ్రరీవి కూడా ఉన్నాయి. చెట్ల మీదికి పక్షులు, చెట్ల కిందికి మనుషులు చేరుతున్నారు. ఇల్లంటూ ఉన్నవాళ్ళు ఎలాగో పోయి తలుపులు కిటికీలు బిగించుకుని మెచ్చగా కూర్చుంటారు. పాపం ఈ పేమెంట్ల మీద చెట్ల కింద జీవించే బిచ్చగాళ్ళు. జీవించటమా ఇది, జీవితం అనాలా దీన్ని? పక్షులకైనా లేని ఇంత దీనస్థితి. దేవుడెవరో అన్నట్ట, పిట్టలకి చెట్లున్నాయి, నక్కలకి తొర్రలున్నాయి, ఏమీ లేని మనుషులారా నా దగ్గరికి రండి అని పిలిచే అట్ట. పక్షులకి జంతువులకి కూడా అక్కర్లేని దేవుడు మనుషుల్ని ఉద్ధరిస్తాట. మాకు కూడా చక్కటి భవనాలున్నాయి, వానకి ఎండకి భయం లేని నివాసాలున్నాయి. నీ పనేదో నువ్వు చూసుకోబోయ్ అని బిచ్చగాళ్ళంతా చెప్పగలిగితే. దూరపు కళ అన్నారెవరో, అవును ఇంకా ఎన్ని శతాబ్దాల దూరమో. ఇక లాభం లేదు, బట్టలు తలా శుభ్రంగా తడిశాయి. ఈ భారత చీర చుట్టుకుని కాళ్ళు తడబడేట్టున్నాయి. ఈ పుస్తకాల్ని రక్షించాలి కదా, వాహనం ఎక్కక తప్పదు. ఏయ్ ఆటో. సుధా ఆటో దిగి గేట్ తీసుకుని తడిబట్టలతో నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది. తన గదిలో టేబుల్ మీద పుస్తకాలు వారబెట్టి స్టాండ్ మీద బట్టలు తీసుకుని బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. మళ్ళీ ఏదో జరిగినట్టుంది. ముందు గదిలో నాన్న తలెత్తి చూశాడే గాని మాట్లాడకుండా పేపర్లో మునిగాడు. అసలు ఈ వేళప్పుడు నాన్న పేపర్ చదవడు. పైగా ఈ వర్షంలో ఏ నవలన్నా చదువుకోక ఆ పిచ్చి రాజకీయాలు వీళ్ళకి ఎలా నచ్చుతాయో. ఆ వియత్నాంలో అదేం యుద్ధమో, దానికి ఎప్పటికన్నా అంతుందో లేదో. ఏమిటో రాస్తారు పేపర్ల నిండా సగం అబద్ధాలు, అర్థం కావు. ఏమీ తెలియకుండా తనకే ఇంత కోపం వస్తోంది అమెరికా మీద. ఎన్నో ధర్మపన్నాలు మాట్లాడే ప్రిన్సిపల్ అస్తమానము స్టేట్స్ స్టేట్స్ అని పాట పాడతాడే. వెళతాడు కావును ఎప్పుడో. ఆ బంగ్లాదేశ్ వార్తలంటే చాలా ఇష్టంగా ఉండేది మొన్నటి వరకు. అక్కడ ఎంతోమంది ఆడవాళ్ళని ఇళ్లలోంచి తరిమేశారట, చెడిపోయారని. మనుషులు కూడా చెడిపోతారా, పళ్ళో కూరగాయలో చెడిపోయినట్టు అన్నట్టు? మనుషులంతా కాదు, ఒక్క ఆడవాళ్లే చెడిపోతారు. శత్రు వచ్చి మీదబడి పెడరెక్కలు విరిచికట్టి బూటుకాలతో తన్ని తుపాకీలతో పొడిచినా ఏ మగాడు చెడిపోడు. పైగా వీరభక్తుడో దేశభక్తుడో అవుతాడు. సరిగ్గా అలాగే అంత నిస్సహాయంగానే ఆక్రోశిస్తూ శత్రువుల చేతుల్లో పడ్డ ఆడవాళ్లు మాత్రం చెడిపోతారు. తల్లులు తోబుట్టువులు భార్యలు కూతుళ్ళు ఇహ పనికి రాకుండా అయిపోతారు. స్వతంత్రం తెచ్చుకున్నారంట ఎవరికోసం? ఏమీ తప్పులేని వాళ్ల మీద వీళ్ళంతా చేసిన దౌర్జన్యం మాటేమిటి? స్వతంత్రం అంటే మనం లాక్కునేదేనా, ఇచ్చేది కాదు? పశువులెంత గొప్పవో. అసలు శత్రువులెప్పుడు మన సిరి సంపదల మీదే కాదు, మన నీతి మీద, పవిత్రత మీద, మనం గొప్పగా ఆరాధించుకునే విలువల మీద దెబ్బతీస్తాట. మనల్ని అవమానించి మన ఆత్మాభిమానాన్ని గాయపరిచి మన జీవితాలు చిన్న భిన్నం చేయటమే వాడి లక్ష్యమన్నమాట. అసలు మన విలువలు అంత అల్పమైనవి కాకపోతే ఎవరెంత కక్ష సాధించినా బలాత్కరించినా మన పవిత్రత మాయదనుకుంటే శత్రు సైనికుడి క్రూరత్వంతో అవమానపడ్డ స్త్రీని ఆమె భర్త ప్రేమతో అక్కున చేర్చుకుని కన్నీలు తుడిస్తే అబ్బో చాలా సంస్కారం కావాలి మనుషులకి దేశాలకి. బాత్రూంలోకి వస్తుంటే అమ్మ చూసినట్టే ఉందే, అలా తడిసావేమిటి అనాల్సిందే. సుబ్బులు కూడా మొహం ఎత్తకుండా పనిచేస్తోంది. ఏం జరిగిందో మరి, ఏదో జరుగుతూనే ఉంటుంది. పోట్లాటలు కల్పించుకోవటమే లక్ష్యం కొందరికి. ఏ చిన్న కారణమైనా ప్రోత్సాహం ఇస్తుంది, ఇహ కష్టాలకే కరువు. అమ్మ నాన్న అందరిలాంటి భార్యాభర్తలే అయినా పెద్దవాళ్ళెవరో చేసిన పెళ్ళైతే వాళ్లది ఇంత ఆలోచించక్కర్లేదు. ప్రేమ వివాహం మరి, ప్రేమంటే మాటలా? సరిగ్గా అర్థం కాదు గాని చాలా గొప్పదై ఉండాలి. అంత గొప్పదా? ఏమో నమ్మాలనిపించదు.
అంత గొప్పదైతే రాజారావు గారు భలే ఆయన ప్రేమా ధీమా నసబెట్టకుండా తిన్నగా పెళ్లిలోకి దిగాడు. మీలాంటి అమ్మాయి కోసమే మీలాంటి అనేశాడు. అంత చనువెందుకో? నాలాంటే గాని నేను కాదు కదా మాస్టారు అని నవ్వితే, ప్లీజ్ సుధా ఈ విషయం సీరియస్గా ఆలోచించండి మీరు, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎప్పుడు కలుసుకుందాం అని కాబోలు ఆ చివర. ఎవరో వచ్చి ఆయన్ని పిలుస్తుంటే బయటపడింది తను. కొన్నాళ్ల నుంచి ఆయన ఈ ధోరణిలోనే ఉంటున్నాడు. అసలు తానెప్పుడూ అంత ఇష్టం అది చూపించలేదే. కొంచెం నవ్వి చనువుగా మాట్లాడితేనే ప్రేమ వచ్చేసిందన్నమాట ఆయనకి. భలే ఆశ్చర్యంగా ఏమీ తొణక్కుండా అడిగేశాడు. ప్రాక్టికల్ మనిషి, అందంగా ఉంటాడు సందేహం లేదు, మంచివాళ్లాగానే కనిపిస్తున్నాడు. మరీ అంత కోరి తనే ప్రేమించి చచా ప్రేమేమిటి? అబద్ధాలో అబద్ధం అది. ఎన్నాళ్ళు నిలుస్తుంది? నిలుపుకోవటం చేతనైతే జీవితాంతం నిలుస్తుందేమో. పిచ్చి, నమ్మకూడదు. చేత కాకేనా ఇన్ని చికాకులు పడేది అందరూ? అవునోయ్, నిజంగా చేత కాకే. మరైతే తనకి మాత్రం ఏం చేతనవుతుంది? మహామహా వాళ్ళకి అసాధ్యం అది. రాజారావు గారిని అడిగితే సరి, ఏమండి మీకు ప్రేమ నిలుపుకోవటం చేతనవుతుందా అని. పాపం తెల్లమొహం వేస్తాడు మానవుడు. వాన ఎంత కురిసినా చలేయటం లేదే, వానచప్పుడు ఎంత బాగుంటుందో. ఏం టిఫినో ఇవాళ, దంచేస్తోంది ఆకలి. బాత్రూంలోంచి బయటకొచ్చి సుధా పొడి టవల్తో తలతుడుచుకుంటూ వంటింట్లోకి వెళ్లబోయింది. భోజనాల బల్ల మీద ప్లేట్లన్నీ మూతలు పెట్టి ఉన్నాయి. ఒక కుర్చీలో కూర్చుని ప్లేట్ దగ్గరికి తీసుకుంది. మూత తీసి చూస్తే ఉప్మా, చూడటానికి భలే అందంగా ఉంది రాజారావు గారిలాగా. రుచి ఎలా ఉందో గాని. నాన్న ఇంకా పేపరేనా? గొప్ప సంగతి. అమ్మా, చంద్రశేఖర్ రాలేదా? వచ్చి వెళ్ళాడా? 2 నిమిషాలైనా జవాబు లేదు. అమ్మకి బాగానే వినిపించింది మరి. అంటే అమ్మకి మాట్లాడాలని లేదన్నమాట. పోన్లే, అదే మంచిది. ఎవ్వరూ ఎప్పుడూ ఇష్టం లేని పనులు చేయకూడదు. అతని ఇంటర్వ్యూ ఏమైందో? ఎంత ఆశతో వెళ్ళాడో. అంతంత చదువులు చదివి ఉద్యోగాలిమ్మని ముసిచివాళ్లమల్లే యాచించటం. ప్రతి నిరుద్యోగి ప్రతి నిమిషం ఎంత క్షోభ, ఎంత ఆత్మహింస భరిస్తున్నాడో. చాలా అనుభవాలు ఊహకే అందవు. చెంచాతో ఉప్మాలోంచి పచ్చిమిరపకాయ ముక్కలు వెతుకుతోంది సుధా. ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా. సుబ్బులకి ఇష్టమైన సిలోన్ తెలుగు పాట కూడా పెట్టకుండా. అసలేమైంది వాళ్ళ? 1st తారీఖు కూడాను ఇద్దరికీ జీతాలు వస్తాయి. చాలా సరదాగా ఉండే రోజు. అంత గొప్పగా ప్రేమించుకున్న వాళ్ళకి కష్టాలేనా జీవితంలో? పోనీ ఆ వెంకట్రామయ్య గారు పార్వతమ్మ గారు పోట్లాడుకున్నారంటే ఆయనకి చాలా ఆస్తి ఉందని. ఈవిడ పెద్దలు, ఈవిడ బాగా కట్నం నగలు పట్టుచీరలు తెస్తుందని ఆయన పెద్దలు పెళ్లి చేశారు. మనిషికి మనిషికి జరిగిన పెళ్లి కాదది, వీళ్ల డబ్బుకి వాళ్ల డబ్బుకి అన్నమాట. ఆ డబ్బంతా తగలేస్తాడాయన. అందులో గొప్ప నేర్పరిట. ఆ నేర్పు ఆవిడకే నచ్చదు, తిడుతుంది. కొడతాడు, ఇంకా తిడుతుంది, ఇంకా కొడతాడు. సరే, అదంతా నిత్యం సూర్యుడు తూర్పున ఉదయించినంత సహజంగా జరిగిపోతుంది. గమ్మత్తేమిటంటే ఆవిడెప్పుడొచ్చినా ఒక కొత్తనగ పట్టుకొచ్చి, మా వారు నా కోసం కొన్నారు అంటుంది. మా వారు నాకు ఇవాళ కడుపు నిండా అన్నం పెట్టారు, ఓ గ్లాసు మంచినీళ్ళు కూడా ఇచ్చారు అంటే ఎలా ఉంటుంది? ఆవిడ మాటలన్నీ అమ్మకి బాగానే ఉంటాయి. రాధత్తయ్య మేనత్త కొడుకేనట వాళ్ళ ఆయన. ఎంత చక్కగానో ఉండొచ్చునా, ఎంత ఘోరంగా ఉండటానికి వీలుందో రీసెర్చ్ చేస్తున్నారు. ఇంకెంత కనిపెట్టేస్తారు వాళ్ల కృషి దీక్ష అలాంటివి. జోగారావు గారు గారు కూడా ఎందుకు దండగా? ఆయనవన్నీ వెధవ దరిద్ర బుద్ధులండి అంటుంది వాళ్ళ ఆవిడ. ఆవిడెప్పుడు పుట్టింట్లో ఉంటుంది, ఈయనెప్పుడు ఊళ్ళ మీద తిరుగుతాడు. ఆ వెధవ దరిద్ర బుద్ధుల గూఢార్థమేమిటో చాలా కాలం అర్థం కాలేదు. ఆయన గొప్ప రసికుడన్నమాట. రసికుణ్ణి దరిద్రుడు అనొచ్చునా? ఈసారి అడగాలి తెలుగు మాస్టర్ని. అన్నపూర్ణ గారు, అబ్బా ఎంత మూర్ఖమో ఆవిడ. లేచింది మొదలు మా కులం, మా శాఖ, మా గోత్రం అంటూ కుల ప్రచారానికే ఈ లోకానికి వచ్చినట్టు. కాళికాదేవి తన మీదే ఆ భారం మోపి పంపినట్టు మాట్లాడుతుంది.
పోనీ, ఇతరుల దగ్గర పర్వాలేదు, ఆవిడ భరించలేకపోతే స్నేహం మానేస్తారు. జీవితాంతం కలిసి ఉండవలసిన భర్త దగ్గర కూడా మా వంశంలో ఇలాంటివెన్నడూ ఎరుగంశమండి, అసలు మా కుటుంబం మా తాతగారు అని ప్రారంభిస్తుంది. పోనీ నవ్వి ఊరుకోరాదు ఆయన. వినేవాళ్లకి ఆసక్తి లేకపోతే ఆవిడ మాత్రం ఎన్నాళ్లు వర్ణిస్తుంది. అసలు చాలామందిని సినిమాలు చూసినట్టు చూసి ఆనందించాలి. ఆయనకి సినిమాలంటే ఇష్టమే, అందులోనూ టికెట్టు లేని సినిమా. ఊరుకునేవాడే గాని ఆవిడ వంశం కన్నా ఈయన వంశం మరీ గొప్పదైపోయాక ఏం ఊరుకుంటాడు? అది కాదు, మా వాళ్లే మీ వాళ్లకన్నా అని చిన్న అభ్యంతరం లేవదీస్తాడు. మీరలా అంటే నేను ఊరుకోలుసుమండి, అసలు మా తాతగారు. ఏడిచాడులే మీ తాత. మీ తాత కూడా మా తాతతో కలిసి ఏడుస్తాడులేండి. నోర్మొయ్, పళ్ళు రాలగొడతాను. బెధవ చివరికి సర్వసాధారణంగా ఆయన తాత గొప్పవాడంటూ ఉంటాడు. ఆయన బూతులతో ఆవిడ నిజంగానే నోరుమూసి బోర్న ఏడుస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, పెళ్ళాన్ని బూతులు తిట్టే వంశం ఆయనది, అవి చక్కగా అరాయించుకునే వంశం ఈవిడది. ఈడు జోడు అంటారే, అది అబద్ధం కాని వంశం వంశం సరిపోవాలి. తను అన్ని తిట్లు తిడుతుంటే తన గొప్ప వంశీకులెవ్వరూ ఎందుకురారో, తన్నెందుకు రక్షించరో ఆవిడకి పట్టదు. మళ్లీ 2 రోజులు పోయాక, మీకు తెలియదు కాని మా తాతగారు, అబ్బో ఆయన టీవీ. ఈ 2 రోజుల్లో ఆ ముసలాయిడికి అంత టీవీ ఎలా మొలిచిందో అర్థం కాక ఈయన మళ్ళీ. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. వాళ్ళిద్దరూ వాళ్లలో వాళ్లే పోట్లాడుకుంటారు మళ్ళీ 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 మళ్ళీ. ఈ మనుషులెవరి మధ్య ప్రేమబంధం లేదు. అసలు ఇవన్నీ ఒట్టి వివాహ బంధాలు, కట్నాల చదువుల్లాగా, పెళ్లి సంగీతాల్లాగా, సాంప్రదాయాల బుచ్చులు. అవి నానా చిక్కులు పడి కాళ్ళకి చేతులకి కంఠాలకి బిగుసుకుంటాయి. విప్పుకోవటం చేత్తగాక పెనుగులాడి మరీ చిక్కులు చేసుకుని ముళ్ళు పడేసుకుని నిస్సహాయంగా దయనీయంగా చూస్తూ ఉంటారు. కానీ అమ్మా నాన్న అలా కాదే. అదేమిటి, జీడిపప్పంతా ఏరిపెడుతున్నావు? ఉలిక్కిపడి తలెత్తింది సుధ. జీడిపప్పంతా ఇంకో ప్లేట్లోకి చేరింది. అదంతా మళ్ళీ ఉప్మాలో వేసుకుంది. అమ్మ మొహన్ చాలా విచారంగా, నానింకా రాలేదు టిఫిన్కి, అమ్మ కూడా తినటం లేదు, మిగతా ప్లేట్లు అట్లాగే ఉన్నాయి. ఏమైందమ్మా అనాలని మనసులో కదిలింది. ఏం లాభం, ఒక్కోసారి అమ్మ చెప్పదు. వాళ్ల వ్యవహారాలు పిల్లలకి చెప్తే వాళ్ల గౌరవానికి చాలా భంగం. మళ్ళీ పిల్లల మీద పెత్తనం చేయటానికి, కేకలేయటానికి వీలుండదు. మనసు విప్పి పిల్లలకి చెప్పి వాళ్లతో కష్టసుఖాలు పంచుకుందామని ఈ పెద్దవాళ్లకి అనిపించనే అనిపించదు. పోనీ అడిగితే అమ్మ మనసు కొంచెం తేలిక పడుతుందేమో. నిజమే గాని తన మనసు చాలా బరువెక్కుతుంది. అమ్మ తప్పంతా నాన్న మీద చెప్తుంది, నాన్న తప్పంతా అమ్మ మీద చెప్తాడు చాలాసార్లు. ఎవ్వరూ కరెక్ట్ అనిపించరు. ఆ మాట అంటే ఇద్దరికీ కోపం వస్తుంది. ఎవరికి వాళ్లే తమ పక్షానికి లాక్కోవాలని చూస్తారు. ఒక్కోసారి నాన్న చాలా మంచిగా ఉండి ఒక్కోసారి మహామూర్ఖంలోకి దిగుతాడు. అమ్మ కూడా అలాగే ఒక్కోసారి దేవతలా కనబడి ఒక్కోసారి రాక్షసంగా ప్రవర్తిస్తుంది. అమ్మ ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే నాన్నకి కోపం వచ్చేస్తుంది. ఏం ఆలస్యంగా వస్తే, ఆవిడకి స్నేహితులు సరదాలు ఉండవు. నాన్న డబ్బెక్కువ ఖర్చు పెడితే అమ్మ రుసరుసలాడుతుంది. డబ్బు ఖర్చు పెట్టుకోవటానికి కాక ఇంకేం చేసుకుంటారు? ఎవరి పని ఎందుకు చేశారో శాంతంగా ఆలోచించుకోరు. ఒకరు చెప్పే కారణాలు ఇంకొకరు నమ్మరు, ఆమోదించరు. అసలు ఒకరి ప్రవర్తన మీద ఒకరికి గౌరవం ఉండదు. కత్తులతో శూలాలతో విసిరినట్టు మాటలు విసురుకుంటారు. రెండో వాళ్లు విలవిలలాడేట్టు. ఒక్కోసారి ఇద్దరూ బద్ధశత్రువులాగా, ఒకరి బాధ ఇంకొకరికి ఆనందం కలిగేలాగా, ఒకరిని ఒకరు హతమార్చేలాగా. అలాంటి వ్యక్తులు భార్యాభర్తలా, జీవన సహచరులా? అంతేకాదు ప్రేయసీ ప్రియులు. 20 ఏళ్ల కిందట ఇద్దరూ ఒకరి కోసం ఒకరు. మీ నాన్న చూడు, టిఫిన్ చేయకుండానే వెళ్ళినట్టున్నారు అని పరాగ్గా తలెత్తి అని తలదించేసుకుంది సుధ. అమ్మకి తనతో మాట్లాడాలని చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఒక్క మాట అడిగితే అంతా చెప్పేస్తుంది. ఇప్పుడేం వినాలని లేదు. కొందరు మనుషులు ఎదుటివాళ్లని రేడియోలాగా ఉపయోగించుకుంటారు. తమకి వినాలని ఉన్నప్పుడు మాత్రమే రేడియోని ఆన్ చేసినట్టు పలకరించి
అక్కర్లేనప్పుడు చంద్రశేఖర్ ఇంకా రాలేదే, ఈ పూట నుంచే ఉద్యోగం చేసేస్తున్నాడో ఏమిటో, తల్లకిందులుగా ఇంత చక్కగా పాకుతుందో చీమ గోడ మీద. బల్ల మీదికి దిగింది పాపం, ఆకలేస్తోందేమో. అరే గాబరాపడి వెనక్కి తిరిగి గోడెక్కుతోంది. టేబుల్ దానికి తల్లకిందులుగా ఉంది గావును, నాన్న వ్యవహారంలాగా. వీడికి కూడా ప్రేమలు, వర్ణాంతరాలు, ఆఫీసులు, కోపాలు. వాన బాగా తగ్గిపోయిందే, నాన్న క్లబ్కి వెళ్ళిపోయాడన్నమాట. కోపం వస్తే అన్నం మానేయటం, టిఫిన్ మానేయటం, అలక బెదిరింపు, సిలి. దేనికి నిజంగా బాధపడాలో, దేని సమస్యగా పట్టించుకోవాలో ఎంత వయసు వచ్చినా తెలియటం లేదు ఆయనకి. అందరిలాంటి వాళ్ళు కారే, అదే ఆశ్చర్యం. తనకి 2 ఏళ్ల కిందటెప్పుడో అమ్మా నాన్న ఏదో వ్రతం చేసినప్పుడు పీటల మీద కూర్చున్న వాళ్ళని చూసి ఆది దంపతుల్లా ఉన్నారు, సీతారాముల్లా ఉన్నారు అని మెచ్చుకున్నారు చాలామంది. ఆది దంపతులు పోట్లాడుకుంటారో లేదో, సీత ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తే రావుడేం చేసేవాడు, లక్ష్మణ ఈమెని మేలెక్కించిరా అంటాడేమో. అది చాలా నయం చెవిలో జోరీగా మళ్ళీ సాధించే కన్నా. అసలు అమ్మని పెళ్లి చేసుకోవటానికి వీలు కాకపోతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నట్ట నాన్న. ఎంత గొప్పగా ప్రేమించాడో, చాలా గౌరవం కలుగుతుంది తలుచుకుంటే. అమ్మకి మేనరికం ఉందిట, నాన్నకి వేరే పెళ్ళైతే బాగా కట్నం వచ్చేదిట. పైగా కులాల్లో తేడా, నూతిలో కాళ్ళు పెట్టు కూర్చుందిట నాన్న తల్లి. అమ్మ వెనకాల ఎన్నో హెచ్చరికలు, కాపలాలు. పాపం ఎంత క్షుభపడ్డారో ఇద్దరు. ప్రేమ అనేది నిజమేనేమో, ప్రేమకి ఏ హద్దులు, ఆంక్షలు, లాభం లేదుట. లేకపోతే అంత సాహసం ఎలా వస్తుంది? ఆ రోజుల్లో వర్ణాంతర వివాహం అంటే అసలు వర్ణాంతర ఏమిటి? శుద్ధ తప్పు, వర్ణరహిత అనాలి. కులాలు మతాలు పూర్తిగా లేవనుకోవాలి, లేవనే చెప్తారు పైకి. అమ్మా నాన్న చెప్పటం లేదు, ఆ ప్రేమాకర్షణలో అవేం లేవనుకున్నారు, కానీ ఇద్దరి మనసుల్లోనూ ఉన్నాయి ఆ చాదస్తాలు. అమ్మ నాన్న కులం గురించి ఎవరికీ చెప్పదు, ఆ మాటే మర్చిపోయింది. ఎవరికన్నా చెప్పవలసి వస్తే బ్రాహ్మణం అంటుంది. నాన్న ఒప్పుకుంటాడు, నాన్నకు కూడా అదే ఇష్టం. తను వెళ్ళి గొప్ప కులంలో కలిసినందుకు గర్వపడుతోన్నట్టు కనిపిస్తాడు. అమ్మ బొత్తిగా అవసరం లేని సమయంలో కూడా ఏదో వీలు చేసుకుని మా బ్రాహ్మణలో పొట్లకాయ పచ్చడి ఇలాగే చేస్తారు అనేది. మా బ్రాహ్మణలో సంగీతం అంటే పడిచేస్తారు, మా బ్రాహ్మణలో అని అమ్మ బ్రాహ్మణ పాట పాడుతుంటే నాన్న ఎంత చక్కగా వంత పాడతాడో. ఒక్కోసారి ఏం జరుగుతుందో చాలా విసుక్కుంటాడు. అస్తమానము ఎందుకు మాటలు అంటాడు ఒక్కోసారి ఇంకా కోపం తెచ్చుకుని. అబ్బా ఎన్నాళ్ళు మభ్యపెట్టారో తనని. బొంబాయి రేఖ కొత్తగా స్కూల్లోకి వచ్చినాడు, 10 ఏళ్ళవుతుందా, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువేనేమో. రేఖ ఎక్కడుందో, ఎంత మంచిదో, పాపం అంత చిన్నప్పుడు మీ కులం ఏమిటి అంటే బొంబాయి అంది. ఊరు కాదు కులం అంటే బొంబాయే అంది. ఊరు కాదు మొర్రో, మీ కులం కులం అని పిల్లలంతా నవ్వుతుంటే తెల్లమొహం వేసింది. ఆ పిల్ల కులం తెలియకుండా పోతుందేమోనని ఎంత నిరాశపడిపోయారో పిల్లలందరూ. అప్పుడు జానకేనా? అవును, దానికే అలాంటి బ్రహ్మాండమైన ఐడియాలు వచ్చేవి. గుండెల మీద బాదుకుంటూ, ఇలా చూడు మేము బ్రాహ్మణం అని పక్క పిల్ల భుజం మీద పొడిచి, వీళ్ళు నాయుళ్ళు అని ఇంకో పిల్ల వీపు మీద చరవబోతుంటే ఆ పిల్ల తప్పుకుని కోమట్లం అని చెప్పింది. ఇంకా కొందరు ఉత్సాహంగా ఎవరి కులం వాళ్ళు చెప్పుకున్నారు, కొందరు చిన్నమొహాలు వేసుకుని వెనక్కి తగ్గారు. అప్పుడు తను కూడా చాలా గొప్పగా మేము బ్రాహ్మణం అంది. ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టు ఇద్దరు ముగ్గురో తన మీద విరుచుకుపడ్డారు. ఏ సుధా, మీరు బ్రాహ్మలా? భలే అబద్ధాలు, మీరు అచ్చంగా బ్రాహ్మలే కాదు. మీ నాన్నగారు? మా నాన్న. ఏమిటి మా నాన్న? మీ నాన్న బ్రాహ్మలేం కాదు, కావాలంటే అడుగు. తనకేమిటో విచిత్రంగా ఉంది, తనకన్నా వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడేస్తుంటే తెల్లమొహం వేసుకుని నిల్చుంది. అప్పటికి అర్థమైంది రేఖకి అసలు సంగతి. ఓహో అదా మీరు అడిగేది, మాకలాంటివి లేవు. ఎప్పుడో మా అమ్మకి నాన్నకి ఏవో ఉండేవిట, ఆ తర్వాత అవన్నీ వదిలేశారు, ఏమీ లేవని చెప్పేస్తారు మా అమ్మ వాళ్ళు అంది రేఖ. ఈసారి ఈ సంగతి మిగతా పిల్లలకి అర్థం కాలా, తనకు కూడా అర్థం కాలా? పిచ్చి పిల్లని చూసినట్టు చూస్తున్నారంతా రేఖని. పోని అలా చెప్పాలి, అంతేగాని అబద్ధాలు ఎందుకు అంది జానకి.
ప్రపంచాన్ని అబద్ధాల నుండి రక్షించే భారం తనదే అయినట్టు. తనకెంతో సిగ్గేసి ఏడుపొచ్చేసింది. అసలు కులం ఎందుకు, ఏం చేస్తారు దాంతో అంటోంది రేఖ జానకితో. జానకి ఏం చెప్పిందో తనేం వినలేదు. కళ్ళనీళ్లు దుడుచుకుంటూ పుస్తకాలు పట్టుకుని గేట్ దాటింది. ఇంటికొచ్చి అమ్మని కావులించుకుని బావురు మంది, మనం బ్రాహ్మలు కాము అమ్మా, మనం బ్రాహ్మలం కాము అని స్వర్గలోకంలోంచి జారుతున్నట్టే ఏడ్చింది. చ ఊరుకో, ఎందుకు కాదు, ఎవరన్నారు అంది అమ్మ ఆశ్చర్యపడి. మా బళ్ళో జానకి వాళ్ళు, నాన్న ఎవరోట కదూ అని మళ్ళీ ఏడ్చింది. ఏ ఎవరో అయితే ఏం పోతుంది, బ్రాహ్మలు కాకపోతే ఏమవుతుంది, ఇప్పుడైతే అలా ఏడుస్తుందా తను, ఇంత అజ్ఞానంలో ఉంచారో తనని. తను తొందరగానే ఆ హద్దుల్లోంచి బయటపడింది గాని ఇప్పటికీ అమ్మ బాగా జ్ఞాపకం. అమ్మ చాలా చిన్నబుచ్చుకుంది అప్పుడు. ఏదో ఓ కులం, అవన్నీ చిన్నపిల్లలకెందుకు, ఇంకేం పనిలేదా వాళ్ళకి అని చాలా కోపం తెచ్చుకుంది. నాన్న కూడా సంగతంతా విని అసలు ఆ విధవబడికి వెళ్ళొద్దను అని నిప్పులు కురిపించాడు. నిజంగానే బడిమా అనిపించాలని ప్రయత్నాలు చేశారు. తర్వాత ఆలోచించినప్పుడల్లా ఎన్ని సందేహాలు, ఎన్ని బళ్లల్లోంచి ఎన్ని ఊళ్ళల్లోంచి పారిపోతాం, అంత తప్పు పని ఏం చేశాం, తనకి చిన్నప్పుడే నిజం తెలిస్తే తను ఇంత గర్వంగా చెప్పి జానకి నోరు మూయించేది, నాకు కులమతాలు లేవు, ఏ మూర్ఘత్వాలు లేవు అని చెప్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఎవరికైనా. ఈ ఆలోచనలన్నీ తనకే గాని అమ్మకి నాన్నకి రావా, వాళ్ల ధోరణి మార్చుకోరేం. సుధా మొహం చిట్లిస్తూ కొంచెం తలదిప్పింది. అమ్మ ఎందుకో కేకేసి సుబ్బుల్ని చటుక్కున ఏదో తిట్టింది. సరిగ్గా వినపడలేదు, తను వింటుందేమోనని భయమే కొంచెం. ఎన్నిసార్లు వాదిస్తుంది తను, ఏం లాభం, మళ్లీ ఆ తిట్టే. నీ శూద్రబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు అనే ఉంటుంది. తను పోట్లాడితే అబ్బా ఏదో అలవాటైపోయింది లేదు, ఏం ముంచుకుపోయింది అంటుంది. ఏదో ముంచుకుపోతూ ఉండాలన్నమాట ప్రతిదానికి. చ ఏం మనిషి, ఈవిడ కూడా చిన్నప్పుడు జానకిలాగా బళ్ళో పిల్లలందరి కులాలు అడిగి వెకిరిస్తూ ఉండేదేమో. మీ భోజనం విషయంలో ఏమి సమస్యలు రాలేదా అని ఎవరైనా అడిగితే, అబ్బే లేదండి లేదండి, మా వారు దాదాపు బ్రాహ్మణ భోజనమే అని ఊరుకుంటుంది. నాన్న ఎందుకో మరి చాలా కాలం ప్రయత్నించాడు చేపలు అవి తినకూడదని. అసలు ఎందుకు ప్రయత్నించాలి, ఒకరికిష్టమైన ఆహారం ఎందుకు మార్చుకోవాలి. బ్రాహ్మణ భోజన కీర్తి కన్నా నాన్నని చేపల రుచి జయించింది. తనకు చిన్నప్పటి నుండి కోడిగుడ్లవి తినటం అలవాటు లేకపోయినా సుశీల వాళ్ళింట్లో ఆ ఆమ్లెట్ రుచే తన అలవాట్లని కూడా జయించింది. అమ్మకి చెప్తే అమ్మ కోపం చూడాలి. ఆ బాబుకి తగ్గ కూతురువయ్యావు అంది చాలా అసహ్యించుకుని. నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అదే తిను అని అమ్మ చాలా శాంతంగా చెప్తే నిజంగా తను అమ్మ ఇష్టానికి వ్యతిరేకంగా చేసేది కాదు. అమ్మలకి అంత చిన్న విషయాలు తెలిస్తే పిల్లల్ని కట్టిపడేసుకోవటం ఎంతసేపు. మళ్ళీ స్నేహితులు, ఇతరులు ఎవరన్నా పలకరిస్తే ఎన్ని కబుర్లో, వర్ణాంతర వివాహం, సంఘ సంస్కారం, సింగినాదం, బోలెడు. ఇదిగో అమ్మాయి, ఇంత తలబద్దలు కొట్టుకోవడం ఎందుకు, వర్ణాంతర వివాహానికి అర్థం కులాల మూర్ఖత్వం నుండి బయటపడటం కాదు. చిన్న కులం చాలా వినయంగా పెద్ద కులం ముందు మోకరిల్లుతుంది. పెద్ద కులం అప్పుడప్పుడు కళ్ళు దించి చూసి, ఓహో నువ్వా, సర్లే అలా పడి ఉండు అని హడావుడిగా, ఏ సంఘ సంస్కార సభకో, ఉద్యమానికో, ఇంకో వర్ణాంతర వివాహానికో పోతూ ఉంటుంది. అర్థమైందా, చాలా సింపుల్. ఎవరిది సంఘంలో పెద్ద కులమైతే అది ఆ ఇంట్లో చెలామణి అవుతూ ఉంటుంది అదన్నమాట. సరే తెలిసింది, మరి రేఖా వాళ్ళింట్లో? ఆ ఎక్కడో, అంత నిద్రొస్తుంటే ఆ పాలు తాగేసి వెళ్ళి పడుకోరాదు, తల తడిగా ఉంది, తుడుచుకో బాగా. సుధా పాల గ్లాస్ అందుకుంది తలెత్తి. చంద్రశేఖర్ ఉప్మా తింటున్నాడు. అరే ఎప్పుడొచ్చారు మీరు? ఇప్పుడే, ముభావంగా ఉన్నాడు. 2 నిమిషాల్లో కాఫీ కూడా పూర్తి చేసి వెళ్ళిపోయాడు గదిలోకి. సుధా పాల గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి తలదొడుచుకుంటూ వెళ్లేసరికి అతడు బట్టలు సర్దుకుంటున్నాడు. ఏమిటి హడావుడి పడుతున్నారు? నేను పెడుతున్నానండి. ఎక్కడికి? మాట్లాడలేదు. ఏవేవో కాగితాలు సూట్ కేసు అడుగున పెట్టాడు. దుప్పటి మడత ప్రారంభించాడు. మీ ఇంటర్వ్యూ ఏమైందండి? సంకోచంగానే అడిగింది. ఏమవుతుందో అదే అయ్యింది. అంటే? రాలేదండి, విసుగ్గా అన్నాడు. కానీ అది నిరాశ. దుప్పటి మడతలాపి
ఉద్యోగాలు రావని తెలిసి కూడా 200-300 మైళ్ళ నుండి ఇంటర్వ్యూలకు వచ్చే మూర్ఖుల్ని ఏమనాలి? సర్లేండి, బతకడం సమస్య కాదు. రిక్షాలు ఆక్కోవచ్చు, లారీ తోలుకోవచ్చు. దుప్పటి సర్ది చొక్కా తీసుకున్నాడు మడతలకి. సుధకి ఏమనాలో తోచలేదు. పరిస్థితి కొంచెం తేలికపరచడానికి నవ్వి, రిక్షాలు ఆక్కోవటానికి ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా అంది. అది అప్పుడు అర్థం కాలేదు. అతను పైకి ఏడవటం లేదంతే. ఎంత బాధ దుఃఖం బిగబట్టుకున్నాడో ఆ కంఠంలోంచి పలికే ఒక్క శబ్దం వింటే చాలు. కళ్ళు తడితడిగా మెరవటం కూడా చూసింది సుధ. మనసంతా పూర్తిగా అతడి కోసం చాలా దిగులు కలిగింది. వచ్చిన్నాడు అతడి బట్టలు చేతిలో పాత పెట్టి నలిగిపోయిన చెప్పులు చూస్తే అతడి పేదతనం స్పష్టంగా తెలిసిపోయింది. దానికి అతను ఏమీ సిగ్గుపడకుండా ప్రవర్తిస్తాడు. అతడు తెచ్చుకున్న దుప్పటికి తువాలుకి ఎన్ని కుట్లో. వచ్చిన తర్వాత వరుసగా 4 రోజులు ఒక్క చొక్కాయే వేసుకున్నాడు. కర్ణుడికే కాదు, ఇతడికి కూడా కవచం ఉంది అని నవ్వుకుంది తను. ఆ పేదతనం అతడి బట్టలకి చెప్పులకే గాని స్వభావానికి ప్రవర్తనకి ఎంతమాత్రం లేదనిపిస్తోంది చూస్తున్న కొద్దీ. అతను సూట్ కేసు మూసిలేచాడు. అయితే నిజంగానే పెడుతున్నారా అంది సుధ, తనకేమీ ఇష్టం లేనట్టు. మరేం చేయమంటారు? ఇప్పటికే 1 వారం రోజుల నుంచి మీ ఇంట్లో. ఎప్పుడు పోదామనిపిస్తోందా మా ఇల్లు? నిరుత్సాహంగా నవ్వాడు. వచ్చిన పని అయిపోయింది కదండి. ఎక్కడైంది? ఇది రాకపోతే నాన్న ఇంకెక్కడో ప్రయత్నిస్తానన్నారుగా. ఇంత తొందరగా వెళ్ళి మీ ఊళ్ళో కూర్చుని ఏం చేస్తారు? ఎప్పటికప్పుడు అర్థం లేని ఆశ కానీ ఎందుకండి ఆయనకి ఇబ్బంది? ఇబ్బందా? మనం చేయగలిగే పని చేసి పెట్టడం ఏమి ఇబ్బందిట? పోనీ ఇబ్బంది అయితే మీకు ఉద్యోగం వచ్చినప్పుడు ఆయనకి ఎంత ఆనందం కలుగుతుందో కూడా ఆలోచించండి. అతను మాట్లాడలేదు. మీరేమైనా అనుకోండి కానీ ఇతరులకి సహాయం చేసి ఆనందపడేవాళ్లే ఇతరులని నమ్మి సహాయం తీసుకోగలరు. నా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక గడ్డం తాత ఉండేవాడు. మమ్మల్ని అందరినీ ఎప్పుడూ ఎత్తుకుంటూ నవ్విస్తూ ఆడిస్తూ సంతోషపడేవాడు. కండ్లో నలక తీసి, కాల్లో ముళ్ళు తీసి, బాగుందా ఇప్పుడు, నొప్పిపోయిందా ఇప్పుడు అని అడిగి అడిగి సంతృప్తి పడేవాడు. అసలు సహాయం అన్నమాట వస్తే నాకెప్పుడూ ఆ తాత గుర్తొస్తాడు. మనం చేసేవి కూడా సహాయాలేనా? చంద్రశేఖర్ చాలా మొహమాటంగా, రేపు వెళ్తాంలేండి అన్నాడు. సుధ కొంచెం నవ్వి, రేపటికి జరిగారు కదా అంది. కాదులేండి, రేపు వెళ్ళిపోవాలి. అబ్బా, రేపు సంగతి మర్చిపోండి. ముందు మీరు స్నానం చేసి రండి, మనం బయటికెడదాం. ఎక్కడికి? అలా అడగాల? మీరు రమ్మంటే నేను అలా అడగను. మనకేమీ ఇబ్బంది లేని విషయాన్ని ఊరికే ప్రశ్నించి తర్కించకూడదు. సర్లేండి, మీ ఫిలాసఫీతో నేను ఎక్కడ మాట్లాడగలను అని బట్టలు తీసుకుని స్నానానికి బయలుదేరాడు. మిగిలిన కథ తర్వాతి భాగంలో.